ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఒకే షూటింగ్ లో ఉంటే ఇంకా షూటింగ్ అయినట్టే. నేను చెప్పడం కంటే మీరే చూడండి. లెట్స్ కాల్ అపాన్ శకలక శంకర్ ఎనస్టీ. హైదరాబాద్ రోడ్లను మరమ్మతు చేస్తున్నట్లు పొద్దున్నుంచి పాముతున్నావురా. ఏమై డైరెక్టర్, ప్యాకప్ చెప్పిందాక మేకప్ అయినా ఏదైనా షాట్లు తీసేదైనా ఉందా? అసలు నీకు బుర్ర ఉందా? కంటిన్యూటీ ఆర్టిస్ట్ కోసం వెయిటింగ్ బర్నింగ్. ఎక్కడ ఇస్ దట్? వస్తాడు ఎప్పుడు? ఆర్టిస్ట్ రావాలి, ఆర్టిస్ట్ కోసం వెయిటింగ్. సారీ సార్, లేట్ అయిపోయింది. ఎంత బిరాలు బయలుదేరినా రాలేపన్నమా సార్? వెళ్ళి ప్లేస్మెంట్కి వెళ్ళు. ఓహో, హీరోనా? ఏదా అది నేను ఒకలాగా ఉన్నామా? ఏమండి, ఆ బొంబాయిలు అన్ని మొక్కలు ఒకలాగా ఉన్నట్టు మన టాలీవుడ్ లో మన ఇద్దరు మొక్కలు ఒకలాగా ఉన్నాయి. వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ మీ? ఐ యామ్ ద హీరో. ఏమన్నా వాడిని? ఏటన్నది ఆయన నేను ఒకల. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నథింగ్ బ్లడ్ ఈ స్క్రౌండ్రెల్. మీరు ప్లీజ్ సార్, దయచేసి కూర్చోండి. హీరోయిన్ ఏదండి? హీరోయిన్ ఏది మేడం? ఉదర్ క్యా మేడం, ఆప్ ఇదర్ ఆనా హే క్యా హీరోయిన్? నీ హీరో ఉన్నో నయ్యే ఇనో హీరో హే. ఇదర్ ఆయే, ఇదర్ బయటే. తెలుగొచ్చా క్యా? తెలుగు మాట్లాడుతున్నానా? నాకు పెస్తున్నానా? వదిలే. యాక్చువల్లీ తుమ్ క్యా కోల్డ్? క్యా కోల్డ్ కాదు, ముక్కు. ఐసా నయ్యే, అప్ క్యా కర్ రే? నాక్ నాక్ నాకడమా? అది ఎప్పుడో చిన్నప్పుడే మర్చిపోయాను. సరే, నీకోసం మళ్ళీ నాకుతాను. నువ్వు లేట్ గా వచ్చిందే కాకుండా నువ్వేంటర్ ఇదంతా బిజినెస్ లో ఇలా కార్లో ట్రైమని వచ్చిడానికి పొద్దున్న లేకాలంటే మీ కలరాలు అంతా కుర్ర కుర్రమైన ఓగే. మాకు బాత్రూమ్ డోర్లే సౌండ్ లెక్క లేగుతాం మేము. ఉదయం 5 గంటలు రెడీ రావాలంటే రాత్రి 2 గంటలు లేగాలి మేము. మీలాగా సపరేట్ బాత్రూమ్ అనుకున్నారా ఏంది? 3 రూములు కలిపి కంబైన్ బాత్రూమ్. కంగారు కంగారు గారు మంగటి పంచి అంటే దగ్గరకు వస్తే ఫస్ట్ బస్ వస్తుంది, పడిచిపిల్లలు నొట్టుకుని వెళ్ళిపోతుంది. 2 బస్ వస్తుంది, రౌడీలు నొట్టుకెళ్ళిపోదు. 3 బస్ వస్తుంది, ముసలాళ్ళు నొట్టుకెళ్ళిపోదు. 4 బస్ వచ్చి మా దగ్గరకు వచ్చి ఆయిల్ అయిపోదు. బేరింగ్ చేసి స్టీరింగ్ ఆటో మీద వస్తే లేట్ అయింది అంతరా. ఏంటి సార్ ఇది? సరే సరే సరే, చూద్దాపండి. షార్ట్ రెడీ చేద్దామా? ఏమండ డైరెక్టర్ గారు, ఇప్పుడు మా యాడ్ నేను పక్కన నుండి వచ్చా, ఫ్యామిలీ విషయాలు మాట్లాడు. మేము ఎక్కడో దూరం ఉంటాం కదా. కీప్ క్వైట్, కో బ్యాక్. సార్ మీరండి, మీరండి. యు నో హు ఇస్ మై టైం? ఓకే ఓకే, యు అండర్స్టాండ్? ఓకే ఓకే ఓకే. మీరు షార్ట్ రెడీ, మీరు డైలాగ్ చదువుకున్నారా సార్? యా యా యా. ఓకే యా, ఒక మానిటర్ చూద్దాం. yes రెడీ రో యాక్షన్. ఏమన్నా కట్ట? అప్పుడు మా యావిడ ఇటు సైడ్ ఉంది, మీరు అటు సైడ్ పెట్టి తెస్తాను. రే నేను చూసుకుంటాను కదా రా, అవన్నీ నువ్వు కట్ చెప్పడం ఏంట్రా? నేను ఉన్నాను కదా ఇక్కడ కట్ చెప్పడానికి. రెడీ 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 చేద్దాం. రెడీ యాక్షన్. 1 మినిట్ సార్. ఓరి వీడు చదువుకోవడం సల్లంగా ఉండవు. రెడీ సార్, ఐఎమ్ రెడీ. యాక్షన్. ప్రియా. యా. నీకు ఎందుకెంత బలుపు? ప్రియా, తెరిచి ఉంచు నీ గుండె తలుపు. సార్ కట్ట. ఏమైందిరా మళ్ళీ? బ్రో ఇలాగ మౌన వ్రతం చేసినట్టు నిలబడ్డమేనా? ఏదో చెప్పండి ఎలాగెలా. బిజినెస్ ఏమైనా చేస్తాం సార్? వెనకతలు పోనీ. ఏం బిజినెస్? ప్రత్యాపారం చేస్తావు నువ్వు? నేను చెప్తాను కదా సైలెంట్గా నిలబడి అక్కడ. యాక్షన్.
ప్రియా. యా, నీకెందుకింత బలుపు? తెరిచి ఉంచు నీ గందు తలుపు, నన్ను ప్రేమించడానికి నీ తలుపు. నీకెందుకింత బలుపు? తెలిసి ఉంచు నవ్వుకొని చెప్పలా. రాయా ముందుగా. కట్ ఇట్ ప్రియా. ఏం చేస్తున్నారు మీరు? ఏంటి దాని క్లోజ్ షాట్? వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎక్కడ కనబడతాం మేము? మీ యాచగానే మా ఖాళీ టైంలో ఇదే చేస్తాం మేము. రే, మిమ్మల్ని తీసుకొచ్చింది మీరు చేసుకోవడానిక, నేను చెప్పింది చేయడానిక? ఒకసారి చేద్దామా? రెడీ 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 యాక్షన్. ఇప్పుడు ఇది కంటిన్యూట్లో ఇది ఉందా? అర్థాలు లేవా? సార్, దిస్ ఈస్ నాట్ ద రైట్ వే టు టాక్ మిస్టర్ డైరెక్టర్. డోంట్ టాక్ బ్లడీ ఇడియట్. తెలియక జరిగింది సార్. ఒక్కసారి ప్లీజ్ చిన్న పిల్లలు చూడండి సార్. కూల్. రెడీ రెడీ సార్. సార్ సారీ. యాక్షన్. ఏమండే? హలో, ఏమండే? గుండి తెగిపోయింది. కంటిన్యూటీ. గుండి తెగిపోయింది. మా బాబు చదువుకోమంటే చదువుకోలేదురా. చదువుకుంటే డాక్టర్ అయి పిల్లలకి టేకాలు వేసేవాడిని. మరి ఇప్పుడు పందులకి ఒక జూనియర్ ఆర్టిస్ట్ వాడి ముందు ఇన్సల్ట్ చేస్తావు. ఎవరు ఆపరాలో అడుగో. అడుగు గట్టిగా. నువ్వు సంవత్సరం 4 సినిమాలు చేస్తావేమో, 360 రోజులు 360 సినిమాలు చేస్తావేమో. ఓన్లీ తెలుగు సినిమా చేస్తాం. తమిళ, భోజ్పూరి, మలయాళం, కన్నడ, బీహార్, బెంగాల్, వీస్ట్ వెస్ట్, శ్రీకాకుళం, గుంటూరు, నర్సరపేట, మొత్తం అన్ని లాంగ్వేజ్లు చేస్తాం మేము. సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర వరకు జూనియర్ ఆర్టిస్ట్ లేకుండా సినిమా చేసావా? కెమెరా ముందుకు వచ్చి వెళ్ళ విరుచుకొని హీరోలు యాక్ట్ చేస్తుంటే వెనకాల మేము ఉన్నామని పంపిస్తాం జూనియర్ ఆర్టిస్టులు. కానీ 12 గంటలు చూసి చూడకుండా కెమెరాకి చిక్కి చిక్కకుండా దొరికి దొరకనట్టుగా ఎక్కడో చెట్లలో పుట్టలో దాక్కుని యాక్ట్ చేస్తాం జూనియర్ ఆర్టిస్టులు. సారీ, జూనియర్ ఆర్టిస్ట్ లేకుండా సినిమాలు ఎక్కడ చేస్తాను చెప్పు. డైలాగ్ చాలా బాగా చెప్పావు. మన మన సినిమాలో ఒక డైలాగ్ ఉంది, చెప్తావా? డైలాగ్ చెప్పాలి బాగా చెప్తున్నా. డైలాగ్ చెప్తే ఒక్కరోజు షూటింగ్ అయిపోద్దా? లేదంటే 40 రోజులు షెడ్యూల్ డబ్బులు ఎవడొస్తుంది? మీ తాత డేట్. మనకి హీరో దొరికినారా? ఖచ్చితంగా. మళ్ళీ చెప్తాను అవరే, తిరుపాలు నువ్వు లెక్క రెడీ చేసుకో. నువ్వు లెక్క రెడీ చేసుకుని రా రే, లెక్క రెడీ చేసుకుని రా. ఈడవడండి, బరగొడుకు బట్టలు వేసిన లాగా ఉన్నాడా? నిన్ను పెట్టి సినిమా చేస్తా, కథ చెప్తాండా. పొద్దుటూరు నుంచి జమలమడుగు పోవాలా. జమలమడుగు నుంచి పులివెందులు పోయి అక్కడి నుంచి పొద్దుటూరుకు వచ్చి ఆ మధ్యలో నువ్వు పండియాల. ఏటు పొద్దు తిరిగి పువ్వులా? ఏం నా, నేను తమాషా పడతా. కొట్టానంటే పొద్దుటూరు పళ్ళు పట్టించావు. సూపర్ సార్, రాత్రిపోయింది అసలు మామూలు లేదంట. నాగబాబు గారితో చేయండి, 6 ఫీట్ అయినా. బాబు పెట్టే సినిమా చేస్తా నేను. నేను బాహుబలి చేస్తాను, సాయంత్రం వెళ్ళాలి. నేను బాహుబలి చేస్తాడవా? బాబు ఏం క్యారెక్టర్? నీదే లక్ష్మణ్ యుద్ధం ఉంది కదా, అందులో మెయిన్ నువ్వేనా? లక్ష్మణ్ లో జూనియర్ ఆర్టిస్ట్ మేము అందరం ఉన్నాం, అందరం ఒక్కడనే. రాజమౌళి గారు, అసలు మీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంటికి వెళ్ళి మాట్లాడుకోండి. ఇక్కడ ఎందుకు సార్? మిమ్మల్ని 3 ఇంగ్లీష్ క్వశ్చన్లు అడుగుతాను, సమాధానం చెప్తారా? నువ్వు నన్ను క్వశ్చన్లు అడుగుతావా? నేను నీకు ఆన్సర్ చెప్పాలి. అవును సార్. డైలాగ్ బాగానే చెప్పావు, ఏం అడుగు. ఎక్సర్సైజ్ చేసి ముందు ఏం చేస్తారు సార్? వార్మ్ అప్.
ఓకే సార్. నిలబడదండి, ఏమంటారు సార్? స్టాండ్ అప్. హీరో లొకేషన్కి వచ్చినంత మొక్కని గేమ్ వేసుకుంటారు సార్? మేకప్. మేకప్ సరిగిపోతే ఏం చేస్తారు సార్? టచ్అప్. షూటింగ్ అయిపోయిన డైరెక్టర్ ఏం చెప్తారు సార్? మేకప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాట్ హ్యాపెన్డ్, వాట్ హ్యాపెన్డ్? మేకప్ బోలానా ఆప్? మే బోలా. హా. రాకాసి రాకాసి నన్ను రబ్బర్ బంతిల ఎగరేసి. రోజా గారు, మామూలుగా అందరూ ఏడిపిస్తారు శంకర్ డైలాగ్ మర్చిపోతాడని, కానీ ఈరోజు అదరగొట్టేశావు. సార్, ఈ స్కిట్ ఇచ్చింది ఆ అబ్బాయి సార్. భీమవరం అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఈ అబ్బాయి. చాలా బాగా రాసావు, అండ్ శంకర్ కూడా దానికి ప్రాణం పోసి చక్కగా డైలాగ్ చెప్పాడు. ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ మీద ఒక రికార్డ్ బ్రేక్ అయింది. అత్యంత చిన్న ఆర్టిస్ట్ వాడు. ఎక్కడో నవ్విచ్చావు, ఇక్కడ చిన్న ఫీలింగ్ తీసుకొచ్చావు శంకర్. ఐ లైక్ దిస్ కిట్, నైస్.